జగనన్న పాలనలో రాజన్నను చూస్తున్నామని భగవంతుడు దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సస్యశ్యామలమవుతున్నాయని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా బేస్తావారిపేట మండలము చింతపాలెం వద్ద ప్రధాన పంట కాలువకు తూములను నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గంగమ్మకు జలహారితిని ఎమ్మెల్యే అన్నాన రాంబాబు ఇచ్చి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నాన రాంబాబు మాట్లాడుతూ, దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి రైతులు పంట సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే చెరువులకు నీరు చేరి కరువు రహిత ప్రాంతంగా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలియజేశారు.